ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు స్థానిక దళిత నాయకులు పులుకూరి అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఏబిఎం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలలో సిఐ రాఘవేంద్ర మరియు ఎస్ఐ మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగన్జీవరామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభాస్థలిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దళిత నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు సిఐ రాఘవేంద్ర, ఎస్ఐ మల్లికార్జున. ఈ సందర్భంగా సిఐ రాఘవేంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజ శ్రేయస్సు కోసం, దేశ పురోగతి కోసం అందరం పాటుపడాలని కోరారు. ఎస్ఐ మల్లికార్జున మాట్లాడుతూ మహానుభావులు అంబేద్కర్ పేరున ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను గురించి తెలియజేసే పుస్తకాలను అందరూ చదివి తెలుసుకునే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పులుకూరి అనిల్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన సిఐ రాఘవేంద్ర, ఎస్ఐ మల్లికార్జునలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ పేరున గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మార్కాపురం నియోజకవర్గం అధ్యక్షులు సండ్రపాటి కాలేపు మాదిగ, జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొదమల బెంజమిన్ మాదిగ, పందిటి రవి, ఆదిమలపు రవి, మల్లెల శ్యామ్, పందిటి సాగర్, దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలకి విచ్చేసినటువంటి అంబేద్కర్ వాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ ఆయన చూపినటువంటి బాటలో నడుస్తూ సమాజ శ్రేయస్సుకి, దేశ పురోగతికి మనందరం పాటుపడాలని ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. ఈరోజు సార్ 132వ జయంతిని పురస్కరించుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఒక మంచి లైబ్రరీని కూడా ఒకటి మీరు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇట్లాంటి సందర్భంలో తెలియని వాళ్ళకి ఇచ్చి బుక్ అందరి చేత చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ ఒక మంచి సలహా ఇచ్చారు, విన్నారా? ఏంటో చెప్పండి. లైబ్రరీ, అంబేద్కర్ గారి తరఫున ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి అని. ఇది మనం అందరము తలుచుకొని సార్ వాళ్ళ సహకారము, మండల అధికారుల సహకారం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కు మళ్ళా ఇదే అంబేద్కర్ జయంతికి లైబ్రరీ కూడా సార్ వాళ్ళతో ఓపెన్ చేపిస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఈ కాలేజీ మాదికి కానీ అన్నకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ వాళ్ళని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.